అందరికీ నమస్తా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట మేం చెప్తానే ఉంటే మీ బీజేపీల వర్గపోరు మస్తు నడుస్తుందని బండికి ఈటలకు అసలే పడతలేదని ఎన్నడిసందో పుకార్లు షికార్లు చేస్తున్నాయి కదా అగో మళ్ళోసారి అది బయటపడుతున్నది ఇప్పటికే బీజేపీ అధ్యక్షుణ్ణి మారుస్తామని ఆ పార్టీ హైకమాండ్ హింటిచ్చింది ఎట్లా చేసి ఇజ్జతి కాపాడుకొని పదవి దక్కించుకోవాలి అప్పుడే ఎవ్వలైనా ఖాతరు చేస్తారని ఢిల్లీ లీడర్ల చుట్టూ ప్రదక్షిణలు కొడుతున్నడట ఈటల సారు కానీ ఈటలకు అధ్యక్ష పదవిస్తే మనకే ఈట దించుతాడని ఆయనకు పదవి దక్కకుండా పాచికలు వారేస్తుండట బండన్న అని ఢిల్లీ చుట్టూ చెవులు కోరుకుంటున్నారట బీజేపీ వాళ్ళు కడుపుల కత్తులు నాలుక మీద తేనె పలుకులు అన్నట్టున్నదట బీజేపీల లీడర్ల కథలు ఇప్పటికే ఒగలంట ఒగలు పడతలేదు కాళ్ళు ఒంటెద్దు పోకడలు పోతున్నారు అన్న మాటలు ఇవన్న వస్తున్నాయి వాళ్ళని కంట్రోల్ చేసేటోళ్లే లేకుంటాయిన్రు ఇక ఇదే టైంలో బీజేపీ అధ్యక్షుణ్ణి మారుస్తామని హింటిచ్చింది బీజేపీ అధిష్టానం దాంతో ఎవ్వరి కాళ్ళు బాగానే ప్రయత్నాలు చేసుకుంటారు ఎట్లయినా పార్టీ మీద పట్టు సాధించాలన్నట్టే పార్టీ పగ్గాలు మన చేతులనే ఉండాలని ఈటెల సారు ఇరుగ కసరత్తులు చేస్తుండట ఢిల్లీ పెద్ద లీడర్ల చుట్టూ నడుములోంచి ప్రదక్షిణలు చేస్తుండట నాకు పార్టీ పగ్గాలు ఇస్తే తగ్గేదే లేదన్నట్టు పని చేస్తా అని ఢిల్లీను మెప్పించే పనులు ఉన్నడట అయితే ఈటెల ప్రయత్నాలను కట్టెపుల్ల ఇరిచినట్టు ఇరిచిపడేస్తుండట సహాయం మంత్రి బండన్న గారు ఈటల ప్రెసిడెంట్ అయితే నన్ను నెగలనియ్యడు పార్టీ మొత్తం ఆయన చేతులకు పోతుంది మన పతారా పడిపోతుంది ఎవ్వరు కానరు కేంద్ర మంత్రినైనా కూడా ఎవ్వరు ఖాతరు చేస్తలేరు ఇక ప్రెసిడెంట్ ఆయనకిస్తే అంత మర్యాద ఇయ్యనరన్న బుగులు పుచ్చుకొని ఈటలకు పదవి ఇవ్వద్దని పెద్దోళ్ళ చెవు కొరుకుతుండట ఆయన అందరినీ కలుపుకపోయే మనిషి కాదు కేసీఆర్కే కే ఢోకా చేసిండు గసంటోని మనం నమ్ముతే ఎట్లా అని ఈటల మీద నెగిటివ్ స్టోరీలు అల్లుతుండని ఢిల్లీ దిక్కున్న కార్యకర్తలు గుసగుసలు పెట్టుకుంటుర్రట అందుకనే మనోడు మంచోడు నోట్ల నాలుకలేనోడు నేను తినేటోడు మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్ర రావు ఉన్నాడు వకీల్ కూడా అసంట ఆయనకు పదవిస్తే మన కంపౌండ్లోనే పదవి ఉంటుంది బయటోళ్ళకి ఇచ్చినట్టు కూడా కాదు అని ఆయనకి ఇప్పించే ప్రయత్నాలు చేస్తుండట అటు రామచంద్ర తోటి ఖర్చీ పేయించి ఈటలకు కుర్చీ దక్కకుండా ప్లాన్ వేస్తుండట మరి చూడాలి ఏమైతుందో ఈ వర్ Pagapuru.